షలోం. యోహాను రాసిన మొదటి పత్రిక 5:18. 1 John 5:18. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకును, కనుక దుష్టుడు వానిని ముట్టడు. We know that anyone born of God does not continue to sin. The one who was born of God keeps them safe and the evil one cannot harm them. ఎవరైతే క్రీస్తేసు రక్తంలో కడుగబడి పాపక్షమాపణ పొంది పునర్జన్మ అనుభవంలోనికి వస్తారో వారంతా కూడా క్రీస్తులో భద్రపరచబడి ఉన్నారు. యేసయ్య మనకు రక్షగా ఉండగా మనము దేని విషయము కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. ద ఈవిల్ వన్ కెనాట్ టచ్ అస్. వాట్ ఏ ప్రామిస్! హల్లెలూయా! ఈ సెక్యులర్ వరల్డ్లో మానవుణ్ణి నిత్యము భయాందోళనకు గురి చేసే అంశాలు ఎన్నో. సందిగ్ధత, అయోమయం, అనిశ్చితి, అభద్రతా భావన, ఇవన్నీ మనిషిని భయం గుప్పిట్లోకి నెట్టివేస్తూ ఉన్నాయి. బట్ రిమెంబర్ దట్ వీఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్, వీఆర్ బోర్న్ ఆఫ్ గాడ్. ఆమెన్. మన ప్రక్కన 1,000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము మన వద్దకు రాకుండా నిరంతరం కాచి కాపాడే దేవుని బలిష్టమైన రెక్కల క్రింద భద్రపరచబడ్డాం. హల్లెలూయా! మహిమాస్వరూపి వగు మా ప్రియ పరలోకపు తండ్రి, నిత్యము కృపాక్షేమములు మా వెంట ఉంచి మమ్మను నడిపిస్తూ ఉన్నందుకు యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో బహువినయంగా కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.